కొందరు స్వార్థపరులు ఎవరో మీ అందరికీ కూడా తెలుసు నేను చెప్పాల్సిన పనిలా కొందరు స్వార్థపరులు కుట్రలు పన్ని న్యాయపరమైన అడ్డంకులు ఏర్పర్చి ఈ కార్యక్రమంలో జాప్యం జరుగుతూ వచ్చింది ఈ జాప్యం వల్ల అక్క చెల్లెమ్మలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే అర్హులైన ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా ప్రస్తుతం డి పట్టాలను పంపిణీ చేస్తున్నాం రేపొద్దున దేవుడు ఆశీస్సులు మీ అందరి చల్లని దీవెనలతో న్యాయపరమైన అడ్డంకులు తొలగిన వెంటనే డి పట్టాల స్థానంలో సర్వ హక్కులతో అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా ఇస్తామని చెప్పి సందర్భంగా చేసిస్తామని కూడా ఈ సందర్భంగా ప్రతి అక్కకు చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు గారు ఆయన సహచరులు కలిసి అడుగడుగునా కూడా అడ్డంకులు సృష్టించి కేసులు వేసి స్టేలు తీసుకొచ్చినందున వల్లన మొన్న 25వ తేదీన ఇవ్వాలనుకున్న 31,75,000 ఇళ్ల పట్టాలకు గాను అందులో 10% 374,000 మంది అక్క చెల్లెమ్మలకు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఆయన గారు దగ్గరుండి ఏయించిన కేసుల వల్ల ఇవ్వలేకపోతా ఉన్నాం చివరికి డిసెంబర్ 25వ తారీఖున ముక్కోటి ఏకాదశి క్రిస్మస్ శుక్రవారం కలిసి వచ్చిన రోజున మంచి రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వబోతామని తెలిసి కూడా అంతకు ముందు రోజు 24వ తారీఖున ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకునేందుకు కోర్టు దాకా వెళ్లి హైకోర్టులో పిల్లు కూడా వేసిన పరిస్థితి వేసిన సంఘటన కూడా మీ అందరికీ కూడా తెలిసింది నిజంగా ఎంత సేడిస్టిక్గా ఉన్నారు వీళ్ళు అనంటే ఎంత అన్యాయంగా వీళ్ళు ఉన్నారు అనంటే పులివెందల్లో నా సొంత నియోజకవర్గంలో కూడా దుర్బుద్ధితో ఇళ్ల పట్టాలకు స్టే తీసుకొచ్చారు వీళ్ళంతా కూడా రాక్షసులు దుర్మార్గులు ఇవాళ పేదలకు ఇళ్ల పట్టాలు ఇల్లు ఇస్తామంటే కూడా సహించలేని వీళ్ళు అసలు నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు మనుషులేనా అని చెప్పి వీళ్ళు నిజంగా ఎలాంటి కేసులు వేశారు అని అంటే అమరావతి మనందరికీ తెలుసు అమరావతి వీరు రాజధాని అని కూడా అంటా ఉంటారు ఆ ప్రాంతాన్ని ఆ అమరావతిలో అక్షరాల 54,000 మందికి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అంటే ఏంటో తెలుసా కులాల పరంగా తేడా వస్తుంది అని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు మనుషులు కోర్టుకు వెళ్ళి కోర్టులో కేసులు వేశారు కోర్టులో కేసులు వేస్తే స్టేలు ఇచ్చాయి నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇటువంటి కారణాలతో కులాల మధ్య వివక్ష చూపిస్తూ ఇటువంటి కారణాలతో వీళ్ళు కేసులు వేయడం ఏంటి ఆ కేసుల మీద స్టేలు రావడం ఏమిటి అని చెప్పి ఒక్కొక్కసారి నిజంగా బాధ అనిపిస్తుంది ఎటువంటి దారుణమైన పరిస్థితి ఉంది అనంటే పోనీ విశాఖపట్నం ఒక్కసారి చూసుకుంటే విశాఖపట్నంలో అక్షరాల 180,000 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం పూనుకుంటే అక్కడ ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములు తీసుకోవడం జరిగింది ఆ ల్యాండ్ పూలింగ్కు భూములు ఇచ్చిన వారికి ఎటువంటి అభ్యంతరమూ లేదు వాళ్ళు సంతోషంగానే ఇచ్చారు పట్టాలు తీసుకునే పేదవాడికి ఇంకా సంతోషంగా ఉన్నాడు ఎందుకనంటే పేదవాడికి ఇళ్ల పట్టాలు వస్తూ ఉన్నాయి కానీ ఇటువంటి పరిస్థితిలో కూడా ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి ఆ భూములకు ఎటువంటి సంబంధము లేని వ్యక్తి అటువంటి వ్యక్తి కోర్టులో కేసులు వేయడం ఆ కేసుల మీద స్టేలు రావడం నిజంగా బాధ అనిపిస్తుంది ఇటువంటి ఘటనను చూస్తూ ఉన్నప్పుడు పోనీ రాజమండ్రిలో చూస్తాం రాజమండ్రిలో ఏం జరిగింది అనంటే రాజమండ్రిలో భూములట ప్రభుత్వం ఆ భూములు ప్రజల దగ్గర
సాక్షాత్తు ప్రభుత్వమే దగ్గర ఉండి కొనుగోలు చేసింది. అటువంటి ఆ భూములు ఆవా భూములు కాకపోయినా కూడా అవి ఆవా భూములు అని చెప్పి ఎవడో వెళ్లి కేసు వేయడం, ఆ కేసు మీద స్టేలు తీసుకొని రావడం, నిజంగా దానివల్ల అక్షరాల 27,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలనుకుంటే అవరోధం తీసుకొని రావడం జరిగింది. చివరికి వీళ్ళ స్టేలు తీసుకొచ్చే పరిస్థితి ఎలా ఉంది అంటే, చివరికి ప్రభుత్వ భూములు ప్రభుత్వమే తీసుకొని ప్రభుత్వ భూములు ప్రభుత్వమే నిరుపేదలకు ఇళ్ల పట్టాలకు ఇస్తున్నా కూడా అవి ఏపీఐఐసి భూములు కావచ్చు, మైనింగ్ శాఖకు సంబంధించిన భూములు కావచ్చు, ఈ శాఖలన్నీ కూడా ప్రభుత్వ శాఖలే అయినప్పటికీ కూడా, ప్రభుత్వ భూములు అయినప్పటికీ కూడా ఆ భూములు కూడా ఇచ్చేటప్పుడు కోర్టుకు వెళ్ళడం, కోర్టుల్లో మళ్ళీ స్టేలు తీసుకొని రావడం, దీనివల్ల మరో 34,000 ఇళ్ల పట్టాలను అడ్డుకోవడం జరిగింది. ఆశ్చర్యం నిజంగా ఎక్కడ అనిపిస్తుందో తెలుసా? 1978లో రాజ్యాంగం పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేసింది, 44వ రాజ్యాంగ సవరణ చేసింది. ఆ సవరణ ఏమిటో తెలుసా? ఆస్తి హక్కును లీగల్ రైట్గా, ఆస్తి హక్కును ఒక చట్టపరమైన హక్కుగా సవరణ చేస్తే 1978లో పార్లమెంటులో ఏకంగా ఒక చట్టాన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 44వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొస్తే, మరి అటువంటిది పేదవాడికి ఇల్లులు ఇస్తూ ఉంటే, పేదవాడికి ఆస్తి కల్పిస్తూ ఉంటే అది లీగల్ రైట్ అని తెలిసినప్పటికీ కూడా ఆ లీగల్ రైట్ పేదవాడికి ప్రభుత్వమే ఇస్తామని చెప్పి ముందుకొచ్చినా కూడా అడ్డుకుంటూ పిటిషన్లు వేయడం ఏంటి, ఆ పిటిషన్ల మీద స్టేలు ఇవ్వడం ఏమిటి అని చెప్పి నిజంగా ఒక్కసారి అనుకుంటే నిజంగా బాధ అనిపిస్తుంది. వీరికి మానవత్వం ఉందా? అసలు ఇటువంటి వారు ప్రజా జీవితంలో ఉండేందుకు అసలు అర్హులేనా అని చెప్పి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది ఇటువంటి వాళ్ళను చూసినప్పుడు. ఖచ్చితంగా ఇటువంటి వాళ్లకు దేవుడు ఖచ్చితంగా మొటికాయలు వేస్తాడు. మొటికాయలు వేసి త్వరలోనే ఆ మిగిలిపోయి ఉన్న ఆ 374,000 మంది అక్క చెల్లెమ్మలకు కూడా త్వరలోనే కోర్టుల్లో కేసులు పరిష్కారమై ఇళ్ల పట్టాలను కూడా దేవుడి దయతో మీ అందరి చెల్లన దేవునితో వారికి కూడా ఇస్తాము అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒక అన్నగా, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక తమ్ముడిగా.